हाई अंडी नमस्ते। वीडियो मनम पल्लील चटनी कोई डिफरेंट तैयार चेसुकुंदामंडी। अदेंटंटे इंदुलो कारम वेसी चेसुकुंटामन्नमाट। सूपर कलरफुल चाला टेस्टीगा उंटुंदी। ओकवेळ मीकु ई रेसिपी तेलियकपोते मीरु तप्पकुंडा ट्राई चेयंडि। इडली दोसल्लोकि इंका मरिकोन्नि ब्रेकफास्ट्लोकि सूपर कांबिनेशन अंडि। सो मरि तयारु चेसुकुंदामा। దీనికోసం ఒక కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగబెట్టాలి। నూనె వేడిన తర్వాత ఒక చిన్న టీ కప్పుడు పల్లీల్ని బాగా వేయించుకోవాలి। నూనెలోనే 3-4 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట। ఈ పల్లీలు వేగిన తర్వాత 5-6 పచ్చి మిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి। కట్ చేసి వేస్తే మన మొహం మీదకి తొల్లకుండా ఉంటాయండి, అందుకోసం మనం కట్ చేసి వేసాము। అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్ట తీసుకొని వేసుకోవాలి। వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి। ఇప్పుడు 2 అంగుళాల చింతపండు వేసుకోవాలి। చింతపండు మీ పులుపుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి। చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట, 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి। కారం ఎర్రగా ఉన్నది వేసుకోవాలి। ఒక 2 టీ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు। కారం వేసి ఒకసారి కలిపి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి। చల్లారిన ఈ మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి। అందులో కొంచెం నీళ్లు పోసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం। తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి। అందులో చిటికెడు ఇంగువ కూడా వేసి పోపుని బాగా వేయించుకోవాలి। పోపు వేగిన తర్వాత వేగిన ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకోవడమే। చూసారు కదా, చట్నీలో కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు అన్నమాట। ఈ విధంగా వేగిన పోపు వేసేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి। మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।